ఎందుకు ఒక రకంగా పవన్ కళ్యాణ్ ప్రియారిటీ తగ్గించినట్టు కనబడుతుంది కదా. అదేదో ముందే ఆలోచించి ఒకటే రకంగా ఏదో ఇబ్బంది ఉండదు, ఇన్ని ఇంటర్ప్రిటేషన్ రావు. ఒకరోజు అట్లేదు, ఒకరోజు ఇట్లేస్తే అది ఏ రకమైన మెసేజ్ పోతుంది. ఈ నెల 7వ తారీఖున జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో మోదీ గారితో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సార్. మోదీ గారిని చాలా ప్రశంసించారు. ఆ తర్వాత ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ కనిపించలేదు. అమిత్ షా ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు. ఇంకా కీలకమైన నాయకులు యోగి ఆదిత్యనాథ్, ఇంకా ఇలాంటి నాయకులందరూ కూడా రాబోతూ ఉన్నారు. 25, 26, 27 తారీఖుల్లో మోదీ కూడా రాబోతూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ సేవల్ని వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుందా, అనుకోవడం లేదా అంటే? అనుకోకపోతే పేపర్లు ఆడేందుకు ఇస్తారండి. అంటే లాస్ట్ మరి ప్రియారిటీ మారింది. లాస్ట్లో కూడా అనుకోకపోతే పేపర్లు ఆడేయ్యారు కదా. అంటే మోడీ అమిత్ షా లాంటి నాయకులు ఉన్నప్పుడు బహుశా పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఆ నాయకులు లేకపోతే పవన్ కళ్యాణ్ ఉంటాడు. బహుశా లేదంటే ఓన్లీ మోడీ సభలకు ఉంటాడు కావచ్చు. అందువల్ల ప్రియారిటీ ఇవ్వక ఆయన ప్రచారంలో భాగం కావచ్చు. ఇప్పుడు ఫోటోలో కూడా ఉండడు కదా. ఇక ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు కొనసాగుతుంది అని కామెంట్ చేశారు పురంధేశ్వర్ గారు. అంటే ఆ అనుమానం ఎందుకు వచ్చింది? అంటే చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదండి, పొత్తు ధర్మాన్ని ఏనాడు పాటించలేదు పవన్ కళ్యాణ్ అని చెప్పి. బీజేపీ స్టాండ్ మొదటి నుంచి కూడా జనసేన కలిసే, మేము కలిసే ఉన్నాము, కలిసే ఉంటాము అన్నది బీజేపీ స్టాండ్. జనసేన స్టాండ్ కూడా బీజేపీతో మేము కలిసే ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం. అందువల్ల బీజేపీ జనసేనలు కలిసే ఉన్నాయి, కలిసే ఉంటాయి అనే విషయంలో రెండు పార్టీలు మొదటి నుంచి ఒకటే చెప్తున్నాయి. పంచాయతీ అక్కడ కాదు, పంచాయతీ థర్డ్ పార్టీ ఎంటర్ అయినప్పుడే. అప్పటిదాకా ఇబ్బంది ఏం లేదు. ఆ థర్డ్ పార్టీ ఎంటర్ అయినప్పుడే ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ ఏంటి, మా తెలుగుదేశం పార్టీతో కలవాలా కలవకూడదా. తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ జనసేన ఉండాలన్నది పవన్ కళ్యాణ్ వైఖరి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, ప్రతిపక్ష ఓటు చీలకూడదు అనే పొలిటికల్ అరిథమెటిక్ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. కారణాలు ఏమైనా తెలుగుదేశంతో కలవాలి అని బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కలవదా అంటే చెప్పలేము ఎన్నికలు వచ్చే సమయానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సర్వకాల సర్వావస్థలందు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉన్నారు. తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తుంది. రెండు పార్టీలు మద్దతు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి 25 ఎంపీల మద్దతు ఉండగా 3 ఎంపీలు ఉన్న టీడీపీని ఒక్కదాన్ని ఎందుకు ఎంచుకుంటారు బీజేపీ? ఆల్రెడీ 25 ఎంపీలు మద్దతు ఇస్తున్నారు. 2024లో కూడా బహుశా 25 ఎంపీలు మద్దతు ఇవ్వచ్చు. వైసీపీ ఇవ్వచ్చు, టీడీపీ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ రెండు పార్టీలు ఇస్తున్నాయి కదా. సో అందువల్ల రెండు పార్టీలు మద్దతు ఉండగా ఒక పార్టీ మద్దతు ఎందుకు కన్ఫైన్ కావాలన్నది ఒక బీజేపీ వైఖరి. నెక్స్ట్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంపీలు వస్తాయి? ఇప్పటికీ బీజేపీ తేల్చుకోలేకపోతుంది. అంటే జగన్కి ఎక్కువ ఎంపీలు వస్తాయా, టీడీపీకి ఎక్కువ ఎంపీలు వస్తాయా? అలాంటప్పుడు ఎందుకు ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని బహుశా బీజేపీ అంచనా. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తెలుగుదేశంతో కలవటానికి ఆప్షన్ అవుతుంది. ఈలోగా టీడీపీ జనసేన పొత్తు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుంది అనేది జక్కం పెడపోతే అర్థమవుతుంది. ఆడ ఏం జరిగింది టీడీపీ జనసేన నాయకుల మధ్య అనేది మనం చూస్తున్నాం పత్రికల్లో. అందువల్ల లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. తొందర ఎందుకు పడాలి, ఇప్పటికిప్పుడే ఏమైంది, మనకు అవసరం ఏంటి అనే వైఖరి బీజేపీ తీసుకుంటుంది. అందువల్ల బీజేపీ ఇప్పటి వరకు జనసేనతో కలుస్తోంది, టీడీపీపై నిర్ణయం తీసుకోలేదు. జనసేన మాత్రం బీజేపీతో కలుస్తోంది, టీడీపీతో కలుస్తోంది. ఆ రెండు పార్టీలు కలుస్తాయా లేదా అనేది చరిత్ర చెప్పాలని ఆగుతోంది. రైట్ సార్.